ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో గైస్, ఈ మూవీ యొక్క రివ్యూ అనేది వీడియోలో చూద్దాము. కొత్త కూర్చున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే టెలిగ్రామ్ ఛానల్ అయితే సో జాయిన్ అవ్వండి. సో గైస్, ఇంకా మనం మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ మూవీ యొక్క కథ వచ్చేసరికి, సో గాంధీ మన విజయ్ గారి యొక్క క్యారెక్టరు, సో ఇండియా తరఫున సీక్రెట్ ఏజెంట్కి అయితే మనకి స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో అయితే వర్క్ చేస్తుంటాడు. అయితే ఒక మిషన్ మీద కెన్యా అయితే తన ఫ్రెండ్స్తో కలిసి సో చేసిన ఆపరేషన్లో అక్కడ ఒక మాఫియా డాన్ అయితే పట్టుకుంటాడు. ఆ మిషన్ సక్సెస్ఫుల్ అయ్యి ఎంజాయ్ చేసుకుని నెక్స్ట్ ఇంకో మిషన్కి అయితే తన ఫ్యామిలీతో కూడా సో తను వేరే ఊరైతే వెళ్తాడు, అంటే వేరే కంట్రీకి అయితే ట్రిప్కి అయితే వెళ్తాడు. సో ఈ ట్రిప్లో అక్కడ ఏం జరిగింది అండ్ ఆల్సో తన కొడుకు అయిన జీవన్కి ఏమవుతుంది, పెద్దయ్యాక తన కొడుకు ఏం చేస్తాడు అండ్ ఆల్సో వాళ్ళ కొడుకు అంటే తండ్రి కొడుకులు ఎందుకు శత్రువులుగా మారారు, చివరికి జీవను అంటే జూనియర్ విజయ్కి అండ్ సీనియర్ విజయ్కి మధ్య జరిగే ఏదైతే క్లాష్ ఉంటుందో ఇది ఎలా ముగుస్తుంది అనేది మీరు ఈ మూవీలో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే గైస్. ఇది మెయిన్ ప్లాట్ వచ్చేసరికి. కాకపోతే గైస్, ఈ మూవీ అనేది మీకు చాలా లెంత్ అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ అనేది సోసోగా ఉన్న, సెకండ్ హాఫ్ అయితే డీసెంట్గా బాగానే తీసుకెళ్లారు. సో సెకండ్ హాఫే మెయిన్ ఈ మూవీలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీ అనేది మీకు సెకండ్ హాఫ్లో మీకు మంచి మంచి సీన్స్ ఏంటంటే మంచి మంచి స్టోరీ లైన్స్ అయితే మీకు ఇందులో పెట్టడం అయితే జరిగింది. నార్మల్గా మీకు ఏవైతే ఎలివేషన్ సీన్స్ ఉంటాయి ఇవన్నీ మనకైతే ఈ మూవీలో ఉంటాయి. మెయిన్గా విజయ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుంది. నార్మల్గా మూవీలో లాజిక్స్ మూవీలోని మొత్తం మనకి మంచి కంటెంట్ ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ కావాలనుకున్న వాళ్ళైతే సో ఇది మీకు అంతగా ఎక్కకపోవచ్చు. కాకపోతే మీరు ఒక మూవీని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చూస్తే అయితే మీకు ఖచ్చితంగా ఇదైతే సో నచ్చుతుంది అండ్ ఆల్సో మీకు వర్త్ వాచ్ ఇట్. మరీ అంత బ్యాడ్ ఏం కాదు, కాకపోతే కొంచెం లెంత్ అయితే అయ్యింది. అండ్ ఆల్సో గైస్, ఇంకా మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసరికి మెయిన్గా సో తలపతి విజయ్ అయితే మీకు హైలైట్గా అయితే మూవీలో ఉంటాడు. తన మార్క్ స్వాగ్, హీరోయిజం అండ్ ఆల్సో మీకు ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసాం మనం. కాకపోతే ఇక్కడ ఏంటంటే సర్ప్రైజ్ చేస్తారు కొత్త, అంటే ముందు తన చెయ్యిని ఏవైతే షేడ్స్ నెగిటివ్ షేడ్స్లో అయితే కనిపిస్తాడు అండ్ ఆల్సో తన యొక్క కొన్ని మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది సో డిఫరెన్స్ ఏంటి అనేది. అలానే తనకి ఏంటంటే సో డీఏజింగ్ అయితే చేశారు క్యారెక్టర్ని, అంటే కొడుకు క్యారెక్టర్లో, అది మీకు అంతగా ఎఫెక్ట్ అనిపించిపోయినా ఓవరాల్గా అయితే మీకు ఓకే అనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఈ మూవీలో గ్రీన్ స్క్రీన్స్ అయితే యూజ్ చేశారు సో ఇది కొంచెం మీకు అక్కడక్కడ తెలిసిపోతుంటుంది సీన్స్ అనేవి. సో ఇవన్నీ పక్కన పెడితే మూవీ పరంగా అయితే మీకు డీసెంట్గానే మీకు ఉంటుంది, కాకపోతే కొంచెం లెంత్ అయితే అవుతుంది. సో లెంతీ మూవీస్ కాబట్టి మీకు కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టించేమో కానీ సెకండ్ హాఫ్ అయితే ఓకే మీకు బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీలో మీకు మైనస్ పాయింట్స్ వచ్చేసరికి డైరెక్టర్ మన వెంకట ప్రభు ఉన్నారు కదా, సో కొంచెం వీక్ అంటే వర్కౌట్ చేశారనుకోవాలి మనం. ఎందుకంటే ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను సో పెద్దగా లెంత్ అయితే మూవీ ఉండడం. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే మీకు ఎంగేజింగ్గా ఏమి ఉండదు ఓకేనా, మీకు ఓన్లీ సెకండ్ హాఫ్ అయితే మీకు వస్తాయి. అండ్ చూసినప్పుడు మీకు కొన్ని కొన్ని సినిమాలు అయితే గుర్తు వస్తుంటాయి అండ్ ఆల్సో మీకు పోస్ట్ క్లైమాక్స్ చూశాక మాత్రం మీకు జెమినీ మ్యాన్ మూవీ ఉంది కదా మన హాలీవుడ్ది, అదైతే సేమ్ థింగ్ చేశారు గాయస్. మీకు జెమినీ మ్యాన్ ఆల్రెడీ చాలా అంటే చా మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి జెమినీ మ్యానే ఈ మూవీ అనే మనందరికీ తెలుసు, అంటే ముందు ఆల్రెడీ రూమర్స్ వచ్చాయి సో అదే నిజమైంది ఇప్పుడు ఆ సీన్స్తోని. సో జెమినీ మ్యాన్ ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఈ మూవీ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. ఆల్రెడీ జెమినీ మ్యాన్ చూసిన వాళ్ళు ఉన్నారనుకోండి మీకైతే ఇది అంతగా ఎక్కపోవచ్చు. ఇంతే గైస్, ఇంకేముండదు. అండ్ ఓవరాల్గా మరి ఈ మూవీ అనేది హిట్టా లేకపోతే ఏంటా అనేది చూస్తే జస్ట్ వర్త్ వాచ్ ఇట్ గైస్. అంటే మీరు ఒక కొంత డబ్బులు పెట్టి మూవీ చూడాలనుకుంటే చూసేయండి, సో రివ్యూస్తో సంబంధం లేదు. ఎందుకంటే మీ మైండ్, సో మీకు ఎలా అనిపించింది అనేది మీ ఇష్టం. అది మరీ మనకు మూవీలో కంటెంట్ కావాలి అనుకుంటే మీకు ఇందులో మరీ అంత ఎక్స్పెక్టేషన్ మీకు కంటెంట్ అయితే ఉండదు, జస్ట్ మీకు ఒక రివెంజ్ డ్రామా లాగా మీకైతే ఈ మూవీ అనేది ఉంటుంది. సో ఒకసారి చూడాలనుకుంటే చూసేయండి, ఏ ప్రాబ్లం లేదు. మీకు మరీ అంత బోర్ కొట్టించే మూవీ అయితే కాదు, కాకపోతే కొంచెం సీన్స్ అయితే ల్యాగ్ ఉంటాయి అంతే తప్ప, ఒకసారి అయితే మీరు చూడొచ్చు. ఇది ఓవరాల్గా గైస్ మనకి విజయ్ నటించిన సో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ యొక్క మూవీ రివ్యూ. సో మీకు ఈ రివ్యూ కానీ మన ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు న్యూ సినిమా అంటే సినిమాలు కొత్తవి కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అంజకిషోలో జాయిన్ అవ్వండి. సో గైస్, ఇది కూడా గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.